కంప్లైంట్ చేసేందుకు వచ్చిన యువకుడిని చావగొట్టిన సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్పై వేటు పడింది. ఎస్ఐ తీరును ఎండగడుతూ టీవీ5 కథనాలు ప్రసారం చేసింది. టీవీ5 కథనాలతో కదిలిన ఉన్నతాధికారులు ఎస్ఐని విఆర్కు పంపారు. ఎస్ఐ రంగడు యాదవ్పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నారు. కస్టోడియల్ హింసకు తావిస్తే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు డీఐజీ. నెక్స్ట్ టైం ఇట్లా పంచాయతీ చూస్తే నాకు మంచి రోజులు మన పద్ధతి ఉండడు. ఏ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనంతపురం ప్రతినిధి ప్రతాప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రతాప్, చిలమత్తూరు మండలము సంజీవరాయనపల్లిలో 3 రోజుల కిందట జరిగిన సంఘటన పైన అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ స్పందించారు. ఎవరైతే బాధితుడు వేణి పైన దాడి చేసిన ఎస్ఐ రంగడి పైన చర్యలు తీసుకున్నారో అతన్ని విఆర్ కు పంపించే పరిస్థితి. సో సంజీవరాయనపల్లిలో ఏదైతే వేణు తన తల్లి దివ్యాంగురాలు పద్మావతితో కలుసుంటున్నాడో ఆమెకు పెన్షన్ రాని కారణంగా ఎందుకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పేసి అధికారులతో వాగ్వాదం దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత దామోదర్ రెడ్డి ఈ యొక్క పెన్షన్ తీసివేయడానికి ప్రధాన కారణం ఆయనే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక వాగ్వాదం జరిగింది. అతను అనుచరులు వేణు పైన దాడి చేశారు. సో ఈ దాడి చేసిన నేపథ్యంలో వేణు చిలమత్తూరు పోలీసులను ఆశ్రయించారు. తనకు అన్యాయం జరిగింది, తన తల్లి పెన్షన్ తీసేశారు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత దామోదర్ రెడ్డి అతని అనుచరులు తనపైన దాడి చేశారని చెప్పేసి బాధితుడు నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా ఎస్ఐ రంగారెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే బాధితుడు ఏ సమస్య కోసం తన దగ్గరికి వచ్చాడు, ఏం చెప్పబోతున్నా అనేది కూడా వినకుండా ఒక్కసారిగా ఎస్ఐ రంగడు అతని పైన విరుచుకోవడం జరిగింది. చెంప చెల్లు అనే విధంగా కొట్టాడు, మాటలకు చెప్పలేని విధంగా దుర్భాషలు ఆడడం జరిగింది. ఎందుకంటే వేణు ఎస్ఐ రంగడు దగ్గరికి వస్తున్న సమయంలోనే మార్గ మధ్యంలోనే ఇలా వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి వైసీపీ నేత దామోదర్ రెడ్డి ఎస్ఐకి ముందే ఆయన గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడము. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా స్టేషన్ కి వచ్చిన బాధితుడిని అసలు ఏ సమస్య కోసం వచ్చినావు అని చెప్పేసి అడగకుండా ఒక్కసారిగా దాడి చేయడం పైన ఇదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చిత్రీకరించారు. చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎస్ఐ పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే బాధితుడు నిస్సహాయ స్థితిలో స్టేషన్ కు వచ్చే ఫ్రెండ్లీ పోలీస్ అనే పోలీసులు ఈ రోజు చూసినట్టయితే ఈ రకంగా దాడి చేయడం సరికాదని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో వెంటనే అనంతపురం రేంజ్ డీఐజీ దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్పీ పెనుకొండ డిఎస్పీని విచారణకు ఆదేశించడం జరిగింది. వెంటనే రాహుల్ దేవ్ సింగ్ ఎస్పీ గారు ఏదైతే డిఎస్పీని విచారణ అధికారికి పంపారో ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు చూసినట్టయితే ఖచ్చితంగా బాధ్యత పైన చేంజ్ చేసుకున్నాడు, అకారణంగా కొట్టాడు అనేది నిర్ధారణ అయిపోయింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ దీనిపైన చర్యలు తీసుకోవడమే కాకుండా హిందీ స్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితులు ఎంతో నమ్మకంతో కొందంత ఆశతో తమ వద్ద వస్తారు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే వారి బాధలేందో మనం అర్థం చేసుకోవాలి. సాయంత్రం అయితే ఒకవేళ లేడీస్ ఎవరైనా కానీ మహిళలు వస్తే మాత్రం స్టేషన్ లో ఉంచుకోకూడదు. థ్యాంక్ యూ ప్రతాప్. ఏ తమాషా ఇప్పుడు సార్ అరెస్ట్ పెట్టు.